కీర్తనలు 102వ అధ్యాయము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలైన నాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయియున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయియున్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటెవలే నున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటిమీద ఒంటిగానున్న పిచ్చుకవలే నున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు, నీ ఆగ్రహమును బట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డివల్లే నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలాయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకునున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేనిలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించునుగాని నీవు నిలచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతములేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.